హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఛార్జింగ్ సెక్యూరిటీస్, ఇది ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్యాంకింగ్లో వస్తుంది. దీంట్లో వచ్చి ప్రతిదీ మనకి లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో మళ్ళీ వస్తుందండి. సో మీరు ఒక్క ప్రిపరేషన్ రెండింటికి ఉపయోగపడేటట్టు అక్కడ వీడియోస్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్న తర్వాత, సో ఈ కాన్సెప్ట్ మనకి మళ్ళీ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి, రెండింటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి? అసైన్మెంటు, లైను, హైపోథికేషను, ప్లెడ్జ్, మార్టగేజ్, అప్రోప్రియేషన్. సో ఒక్కొక్కటి చూద్దామండి. అసైన్మెంట్ అంటే ఏంటండి? ఏదైనా యాక్షనబుల్ క్లెయిమ్ ఉంటే దాన్ని పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది చూడండి, ఏ దగ్గర యాక్షనబుల్ క్లెయిమ్ ఉంది. యాక్షనబుల్ క్లెయిమ్ అంటే ఏంటండి? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అవ్వచ్చు, బుక్ డెప్ట్ అవ్వచ్చు, క్లెయిమ్ ఆన్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ ఏదైనా అవ్వచ్చండి. యాక్షనబుల్ క్లెయిమ్ అంటే ఆ క్లెయిమ్ వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉండాలి. ఆ క్లెయిమ్ని ఏ బీకి అమ్ముతున్నాడు, బి నుంచి ఏకి డబ్బులు వస్తాయండి. సో ఈ యాక్షనబుల్ క్లెయిమ్ రైటింగ్లో ఉండాలండి. ఇది డ్యూలీ సైన్డ్ బై అసైనర్ అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. మనకి ఇది కూడా లీగల్ వస్తుందండి. ఇఫ్ అసైనర్ అండ్ అసైనీ సర్వ్ నోటీస్ టు డెటర్, దాన్ని లీగల్ అంటారు. సర్వ్ చేయకపోతే ఈక్విటబుల్ అసైన్మెంట్ అంటారు. సో ఈ యాక్షనబుల్ క్లెయిమ్ నేను ఇదివరకు చెప్పినట్టే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, బుక్ టెప్స్ ఇవి వస్తాయండి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, దాన్ని వెనకాలకి తిరగేసి అక్కడ రాస్తే సరిపోద్దండి. అలా కాదు నేను సెపరేట్ డీడ్ చేసుకుంటానని చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కాదండి, ఇన్సూరర్ అంటే ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాడికి మనం చెప్పాల్సి ఉంటుందండి. ఇది అసైన్మెంట్ గురించి. నెక్స్ట్ లైన్. లైన్ కూడా మనం లీగల్లో చదివాము. లైన్ గూడ్స్ మీద ఉంటే లోన్ ఇచ్చి గూడ్స్ మీద లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని పరిస్థితుల వల్ల కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టైలర్కి స్టిచ్చింగ్కి బట్టలు ఇచ్చాం, మన బట్టలే ఇచ్చాం, క్లాత్ ఇచ్చాం, వాడు కుట్టాడు, కుట్టినందుకు వాడికి డబ్బులు వస్తాయి, డబ్బులు ఇవ్వాలి కదండి. ఆ డబ్బులు ఇచ్చే వరకు ఆ క్లాత్ మీద వాడికి లైన్ క్రియేట్ చేసినట్టండి. అంటే వాడికి డబ్బులు ఇచ్చే వరకు ఆ గూడ్స్ వాడు ఇవ్వక్కర్లేదు, అంటే ఆ షర్ట్ వాడు ఇవ్వక్కర్లేదు. సో ఇది లైన్ అండి. సో ఏదైనా అప్లికేషన్ రైజ్ అయినప్పుడు గూడ్స్ మీద క్రియేట్ అయ్యేదాన్ని లయన్ అంటారండి. నెక్స్ట్ హైపోథికేషన్, ఛార్జ్ ఆన్ మూవబుల్ ప్రాపర్టీ అండి. ఇది మూవబుల్ ప్రాపర్టీ. మనం జనరల్గా హైపోథికేషన్ చేసే ఏంటండి? క్రాప్స్. సో ఛార్జ్ ఆన్ హైపోథికేషన్, అది ఇది ఎగ్జిస్టింగ్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. పంట ఏంటంటే డబ్బులు ఇస్తామండి, అది పంట చేతికి వచ్చే దాని మీద, ఫ్యూచర్ పంట మీద కూడా కదా మనం హైపోథికేషన్ క్రియేట్ చేసేది. సో ఇది ఎగ్జిస్టింగ్ ఆర్ ఫ్యూచర్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటర్, మన ఫేవర్ మీద. అయితే పంట మీద హైపోథికేషన్ క్రియేట్ చేసామని ఆడు మొత్తం పంటను తెచ్చి మన బ్యాంకులో పెట్టాడు కదండి. సో డెలివరీ ఈజ్ నాట్ నీడెడ్ అండి. నెక్స్ట్ ప్లెడ్జ్ అండి. ప్లెడ్జ్లో డెలివరీ నీడెడ్ అండి. దీంట్లో ఏంటంటే లోన్ ఇస్తే గూడ్స్ ఇస్తారండి. సో యాక్చువల్ ఆర్ కన్స్ట్రక్టివ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ టు పానీ, బట్ ఓనర్షిప్ ఈజ్ విత్ పానర్. ఓనర్ అయితే వాడేనండి, కానీ మనకి డెలివరీ ఆఫ్ గూడ్స్ అంటే మన పొజిషన్లో ఉంటాయండి, మనం లోన్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ మార్టగేజ్ అండి. మార్టగేజ్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం. అంటే మనం ఒక లోన్ ఇచ్చాం, వాడిది ప్రాపర్టీని మార్టగేజ్ చేసుకుందాం, అంటే దాని మీద మనకి ఆ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, ఇంట్రెస్ట్ వాడు మనకి ట్రాన్స్ఫర్ చేశాడండి. దీనికి వాడికి మనం ఇచ్చిన లోన్కి సెక్యూరిటీగా. దీంట్లో రకరకాల మార్టగేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ది సింపుల్ మార్టగేజ్. ఇది చాలా సింపుల్గా సింపుల్ మార్టగేజ్, మార్టగేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. మార్టగేజ్ ఆఫ్ టైటిల్ డీడ్స్ కొన్ని దగ్గరలో చెల్లొద్దండి, అది స్టేట్స్ నోటిఫై చేయాల్సి ఉంటుంది. అది పక్కకు పెట్టేస్తే సింపుల్ మార్టగేజ్లో వాడు పట్టుకెళ్ళి టైటిల్ డీడ్స్ ఇచ్చేసి వాడు డీడ్ కానీ డీడ్ ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు, రిజిస్టర్ చేయక్కర్లేదు, రెండూ అవసరం లేదు. ఒకసారి టైటిల్ డీడ్స్ ఇచ్చాక ఆ మార్టగేజీ ఎవడైతే ఉన్నాడో వాడు మార్టగేజర్ మీద, ప్రాపర్టీ మీద, మార్టగేజర్ మీద, ఇద్దరి మీద కేసు ఫైల్ చేయొచ్చండి సరైన టైంకి డెబ్ట్ పేమెంట్ చేయకపోతే. సో లోన్ పేమెంట్ చేయకపోతే. సో ఇది సింపుల్ మార్టగేజ్. దీంట్లో రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, డీడ్ కూడా అక్కర్లేదు. కానీ మిగతా అన్ని మార్టగేజెస్లో రిజిస్ట్రేషన్ కావాలండి, అలాగే డీడ్ కూడా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ మార్టగేజ్ బై కండిషనల్ సేల్స్. దీంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ వీడు
అవతల వాడికి మార్టిగేజ్ చేసేస్తాడు కండిషనల్ సేల్. ఈ దీంట్లో కండిషన్ ఉంటుందండి ఏంటి, ఒకవేళ టైంలో వల్ల రీపే చేయకపోతే అది అబ్సల్యూట్ సేల్ అయిపోద్ది. అప్పుడు వరకు కండిషనల్ సేల్, ఒకవేళ రీపే చేయకపోతే అబ్సల్యూట్ సేల్ అవుద్ది. రీపే చేసేస్తే ఇన్ టైంలో అది అక్కడతో కంప్లీట్ అయిపోద్ది, అంటే మార్టిగేజ్ లిఫ్ట్ అయిపోతుంది. ఇది మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ అండి. దీంట్లో పొజిషన్ ఎవరికి ఇచ్చేస్తారండి, మార్టిగేజీకి ఇచ్చేస్తారు. ఓకే, పొజిషను మార్టిగేజీకి ఇస్తారండి. సింపుల్ మార్టిగేజ్లో డాక్యుమెంట్స్ ఇస్తారండి, పొజిషన్ ఎవరు, దీంట్లో పొజిషన్ మార్టిగేజీకి ఇచ్చేస్తారండి. నెక్స్ట్ది ఉసుఫ్రక్చరీ మార్టిగేజ్ అండి. ఉసుఫ్రక్చరీ మార్టిగేజ్లో కూడా పొజిషను మార్టిగేజీకి ఇచ్చేస్తారు. రెంట్ తీసుకోవచ్చు, ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు. టైటిల్ మాత్రం మార్టిగేజర్ దగ్గరే ఉంటుంది, టైటిల్ ఎవరండి. ఇంకా నెక్స్ట్ది ఇంగ్లీష్ మార్టిగేజ్ అండి. దీంట్లో పొజిషన్ ఎవరండి, కాదంటే ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోద్దండి. ఎవడైతే మార్టిగేజ్ చేయించుకున్నాడో వాడి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కానీ దాంట్లో చిన్న కండిషన్ ఉంది, ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది కానీ రైట్ టైంకి పేమెంట్ చేయగలిగితే ఆ మళ్ళీ ఆ ప్రాపర్టీని బ్యాక్కి ట్రాన్స్ఫర్ చేసేయాలనే కండిషన్ ఉంటుందండి. సో ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోద్దండి. ఇందాక చూడండి, మార్టిగేజ్ బై కండిషనల్ సేల్లో ట్రాన్స్ఫర్ అవ్వదండి, కండిషనల్ సేల్ అవుద్ది. ఫ్యూచర్లో డబ్బులు కట్టకపోతే సేల్ కంప్లీట్ అయిపోద్ది, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుద్ది. దీంట్లో ఏంటంటే ముందే ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఫ్యూచర్లో డబ్బులు కడితే బ్యాక్కి రీట్రాన్స్ఫర్ అవుద్ది, వెనక్కి వచ్చేస్తుంది ప్రాపర్టీ. సో ఇది ఇంగ్లీష్ మార్టిగేజ్ అండి. దీంట్లో పొజిషన్ ఎవరండి, మార్టిగేజ్ బై కండిషనల్ సేల్లో పొజిషన్ ఇస్తారండి. ఓకే, దెన్ వీటికి లిమిటేషన్ పీరియడ్ 12 ఇయర్స్ అండి. లో 12 ఇయర్స్ లోపల కేసు ఫైల్ చేసి మనం సేల్కి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫోర్ క్లోజ్ 30 ఇయర్స్ అండి. ఇవన్నీ ఫాల్ అండర్ సివిల్ ప్రొసీజర్. సో మనం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఆ కోర్టు ఏంటంటే ఫస్ట్ ప్రీ డిగ్రీ, తర్వాత ఫైనల్ డిగ్రీ రెండు ఇస్తుంది. సో ప్రీ డిగ్రీ ఫైనల్ డిగ్రీ కోసం మనం ఫైల్ చేయాలండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సెట్ ఆఫ్ అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏబీకి 100 రూపాయలు ఇవ్వాలండి, బిఏకి 120 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఏబీకి 100 ఇచ్చి మళ్ళీ బిఏకి 120 అనేది డబుల్ ట్రాన్సాక్షన్. దాని బదులు ఒకటి ట్రాన్సాక్షన్గా మార్చేయచ్చు కదండి, డైరెక్ట్ బిఏకి 20 రూపాయలు ఇస్తే సరిపోద్ది కదండి. దీన్ని సెట్ ఆఫ్ అంటారండి. సో రెండు ట్రాన్సాక్షన్స్ బదులు ఒక ట్రాన్సాక్షన్. ఇది మనకి ఈ ఆఫ్సెట్ ఎప్పుడు చేయాలండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న లోన్స్కి మాత్రమే చేయాలండి. లోన్స్ డ్యూకి ఉన్నట్లకి మాత్రమే చేయాలండి. అంతేగాని ఫ్యూచర్లో అరేజ్ అయ్యే లోన్స్కి, ఫ్యూచర్లో మెచ్యూర్ అయ్యే లోన్స్కి, వాటిలన్నిటిని ఇప్పుడే కట్టేసుకుంటానంటే కుదరదండి. ఆఫ్సెట్ అనేది, సెట్ ఆఫ్ అనేది ఆఫ్సెట్ అన్న ఫ్యూచర్ వన్స్ కాదండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమున్నాయి అవి. ఆటోమేటిక్ సెట్ ఆఫ్ ఎప్పుడు వస్తుందండి, ఇన్సాల్వెన్సీ అంటే ఆల్మోస్ట్ లైక్ డెత్, గార్నిషీ ఆర్డర్, కోర్టు గార్నిషీ ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు ఆటోమేటిక్ సెట్ ఆఫ్ అండి. ఈ లోన్స్ ఆ లోన్స్ అన్నీ సెట్ ఆఫ్ అయిపోయి నెట్ వస్తుందండి. ఇంకా పర్సనల్ అకౌంట్ బ్యాలెన్స్ కెన్ బి సెట్ ఆఫ్ ఫర్ పార్ట్నర్షిప్ అకౌంట్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేవాడు ఒక పార్ట్నర్షిప్ అకౌంట్లో ఉన్నాడండి. సో పార్ట్నర్షిప్ ఫాము డబ్బులు, మనకు లోన్ ఉంది, అప్పుడు వాడి పర్సనల్ అకౌంట్లో డబ్బులు తీసి కట్టేసుకోవచ్చండి. కానీ ఏ ఒకవేళ మనకు లోన్ ఉన్నాడు, పార్ట్నర్షిప్ అకౌంట్లో సేవింగ్స్ డబ్బులు ఉన్నాయి కరెంట్ అకౌంట్లో పోని, ఆ డబ్బులు తీసుకొచ్చి ఏ లోన్ తీర్చేయలేమండి. సో చూసుకోండి, సెట్ ఆఫ్ విషయంలో పర్సనల్ అకౌంట్ బ్యాలెన్స్ కెన్ బి సెట్ ఆఫ్ ఫర్ పార్ట్నర్షిప్ బట్ నాట్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఓకే, దెన్ అప్రోప్రియేషన్ అండి. ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వరకు వల్ల క్రెడిటర్స్కి వచ్చే రైట్ అండి. ఈ అప్రోప్రియేషన్లో ప్రజెంట్ ఫ్యూచర్ లేదండి, ఫ్యూచర్ లోన్స్ని కూడా ఈ రోజు వాల్యూలో ఎక్కన సెట్ చేసేయచ్చండి. ఇది సెట్ ఆఫ్ లా అంటే కానీ సెట్ ఆఫ్ విషయంలో ఏంటంటే ఫ్యూచర్ లోన్స్ని సెట్ ఆఫ్ చేయలేం. దీంట్లో అప్రోప్రియేషన్లో ఫ్యూచర్ లోన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందండి, అది 1 సంవత్సరం తర్వాత మెచ్యూర్ అవుద్ది. దాన్ని ఈరోజుకి లోన్ కోసం మనం సెట్ ఆఫ్ చేయలేమండి. ఈరోజు సేవింగ్ అకౌంట్లో ఉన్న డబ్బులు సెట్ ఆఫ్ చేసేయగలం, లేదా ఈరోజు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ని సెట్ ఆఫ్ చేయగలం. అది అప్రోప్రియేషన్ విషయానికి వస్తే, సంవత్సరం తర్వాత మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ని, ఈరోజు సేవింగ్ బ్యాంకులో ఉన్న మనీని, ఏదున్నా అన్నిటిని కలిపి సెట్ ఆఫ్ చేసేయగలం అండి.
సో అప్రోప్రియేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టూల్ వెల్ కంపేర్డ్ టు సెట్ ఆఫ్ అండి. సో ఇది మీకు క్లియర్గా ఉందని నేను భావిస్తున్నాను. ఏమైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఇంకా మనకు సలహాలు కానీ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ కింద మెసేజ్ బాక్స్లో కానీ డ్రాప్ చేయగలరు. థ్యాంక్ యూ.